అందరికీ నమస్తే. టుడే ద టాపిక్ ఈజ్ అబౌట్ జెండర్ ఐడెంటిటీ. జెండర్ ఐడెంటిటీ కోసం మాట్లాడాల్సిన నీడ్ చాలా ఉంది కదా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. మనకి ఇన్నాళ్ళు తెలిసిన జెండర్స్ ఏంటి, టూ, మెయిల్ అండ్ ఫిమేల్. గాడ్ క్రియేట్ చేసిన ఈ మెయిల్ అండ్ ఫిమేల్, ఎందుకంటే ఫస్ట్ క్రియేట్ చేసింది మెయిల్ని, మెయిల్కి ఒక ఫిమేల్ తోడు కంపాటబిలిటీ అవసరం అని చెప్పి తెలుసుకొని దేవుడు ఒక ఫిమేల్ కూడా క్రియేట్ చేశారు. నిజంగానే మెయిల్కి మెయిల్ అను, ఫిమేల్కి ఫిమేల్ అవసరమైతే అలాగే క్రియేట్ చేశారు. కానీ బుక్ గాడ్ మాత్రం ఒక మెయిల్కి ఒక ఫిమేల్ క్రియేట్ చేశారు, ఎందుకంటే తన ప్లానింగ్లో మ్యారేజ్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి. మ్యారేజ్, ఫ్యామిలీ, రిలేషన్స్, ఈ భూమిని అంత విస్తరించడం, ఇది ప్లానింగ్ ఉంది కాబట్టి దేవుడు అలా క్రియేట్ చేశారు. బట్ మనకి తెలిసిన ఈ రెండు మెయిల్ అండ్ ఫీమేల్ నుంచి మనకు తెలిసిన థర్డ్ జెండర్ కూడా ఒకటి ఉంది. ఏంటది? ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్స్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని, బట్ నాకు ఫీలింగ్ ఏంటంటే నేను అబ్బాయిగా మారిపోవాలని. రైట్? అంటే ఏంటి, నేను అబ్బాయిగా డ్రెస్సింగ్ చేసుకోవాలి, అబ్బాయిలాగా నేను యూనో బిహేవ్ చేయాలి, నా బాడీ లాంగ్వేజ్, నా మైండ్ సెట్, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. సో అది అవుటర్ అపీరియన్సే కాదు, నేను ఇన్నర్గా కూడా అబ్బాయిగా మారాలంటే ఐ హ్యావ్ టు గో ఫర్ అ ఆపరేషన్. సో ఆఫ్టర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇన్నర్ అండ్ అవుట్ సైడ్ కంప్లీట్లీ నా అపీరియన్స్, నా లుక్, నా బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్, నా బాడీ, ఎవ్రీథింగ్ కూడా అబ్బాయిలా మారిపోతుంది. ఇన్ ద సేమ్ వే అబ్బాయికి కూడా అమ్మాయిలా మారిపోవాలని అనిపిస్తుంది. సో అప్పుడు తను కూడా సేమ్ ఇదే ప్రాసెస్, అన్ని కంప్లీట్గా ఆపరేషన్ అయిన తర్వాత ఇన్నర్ అండ్ అవుటర్ అపీరియన్స్ మారిపోతుంది. నాకు తెలిసింది ఇంతవరకేనండి, నేను ఇంతవరకే నాకు తెలుసు. బట్ రీసెంట్గా, నాట్ అ రీసెంట్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే లెస్బియన్స్ ఉన్నారు, అంటే అమ్మాయి అమ్మాయి, ఒక అమ్మాయికి ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. గేజ్ ఉన్నారు, అబ్బాయి అబ్బాయి, ఒక అబ్బాయికి అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, బైసెక్షువల్స్ ఉన్నారు, ఒక అమ్మాయి అయితే ఇద్దరు అబ్బాయిలు, లేదా ఒక అబ్బాయి అయితే ఇద్దరు అమ్మాయిలు, లేదా అమ్మాయికి ఇష్టం, అమ్మాయికి ఇష్టం, నేను ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇలా తన ఇష్టం అన్నమాట. సో బైసెక్షువల్స్ ఇలా ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంటర్సెక్షువల్స్ అని, ఎసెక్షువల్స్ అని, యూనో క్యూర్ అని, ఇలాగ రకరకాల జెండర్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? ఇది నిజంగానే ఒక బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం చెక్ చేసుకుంటే దేవుడు బైబిల్లో ఏం చెప్పారంటే, మాథ్యూ 19లో 11 and 12 వర్సెస్లో ఉంటుంది. దేవుడు అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, బై ఫిజికల్గా అంటే పుట్టినప్పుడే, చూడండి పుట్టినప్పుడే చాలామంది ఐ ప్రాబ్లం, కొంచెంమంది బ్లైండ్తో పుడతారు, లేకపోతే డెఫ్ అండ్ డమ్స్ ఉంటారు కదా, పుట్టినప్పుడే సమ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజికల్లీ దే ఆర్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. సో బై బర్త్ ఇలాగే ఒక ఫిజికల్ ప్రాబ్లంతో, ఎస్పెషల్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అంటారు వాళ్ళని. సో అలాంటి వాళ్ళని అలాగ పుడితే మాత్రం గాడ్ విల్ యాక్సెప్ట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ అంటే కింగ్స్ రూలింగ్ టైంలో వాళ్ళ క్వీన్స్ దగ్గర చుట్టూ ఉండేవారు మనుషులు, వాళ్ళకి సేఫ్టీ కోసమని యూనో ఆ ప్యాలెస్లోని ఉండేవారు. అయితే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాగా యాజ్ ఎ కింగ్ నేను నా క్వీన్ దగ్గర ఒకరిని సేఫ్టీగా, ఒక బాడీగార్డ్గా నేను ఉంచాలి అంటే నేను తనకి ఆపరేషన్ చేపిస్తాను, అబ్బాయిగా ఉండకూడదు, ఎందుకంటే నా క్వీన్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే అలా ఆపరేషన్ చేయించేసి ఆ రోజుల్లో అనమాట నేను నా క్వీన్ దగ్గర ఉంచుకుంటాను, ఐ మీన్ ఉంచుతాను, చాలా సేఫ్టీగా ఉంటుందని ఒక ధైర్యంగా నేను కూడా ఉండగలుగుతాను. ఇలాంటివి జరిగేవి కింగ్స్ రూలింగ్ టైంలో. సో ఆ తర్వాత ఇంకేంటి అంటే, ఒక మెన్ని ఆపరేషన్ చేసి అలాగ మార్చేయడం, చేంజ్ చేసేయడం, అంటే జెండర్ని చేంజ్ చేసేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఉంటారు చాలామంది, అందరినీ అనట్లేదు బట్ ఇలాంటిది నేను చిన్నప్పుడు విన్నానమాట. సో ఏంటంటే, చిన్నపిల్లల్లో లేకపోతే సర్టెన్ ఏజ్ యూత్ పిల్లల్ని తీసుకెళ్ళి సర్టెన్ ఆపరేషన్ చేసేసి వాళ్ళ దాంట్లో కలుపుకొని ఆ భిక్షాటన చేయించడానికి ఇంక దేనికైనా యూనో వాళ్ళకున్న సెక్స్ వర్కర్స్ కింద కానీ మార్చేరు అన్న విషయం నేను చాలా ఇయర్స్ బ్యాక్ నేను విన్నాను, ఇది ఇలా జరుగుతుంది అంట. సో వాళ్ళు కూడా ఒక మెన్ని, అంటే ఒక మెన్ ఇంకొక మెన్నని, ఒక మెన్ అంటే మళ్ళీ ఇక్కడ మగోలా అని తీయద్దు, జెండర్ తీయట్లేదు, ఒక మనిషి ఇంకో మనిషిని అలా చేంజ్ చేశారు, పర్సన్ టు పర్సన్ అనేది పాయింట్. ఎవరైతే విక్టిమ్గా ఇలా సఫర్ అయ్యారో దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎవరైతే ఇలాంటి యూనో ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి లేకపోతే ఈ ప్రాసెస్ని అంతా ఎంకరేజ్ చేసి చేస్తున్నారో వాళ్ళు మాత్రం దేవుడు కండామినేషన్ అంటే ఖండిస్తున్నారు.
ఇంకా థర్డ్ పాయింట్ స్పిరిచువల్ సాక్రిఫైస్. స్పిరిచువల్ సాక్రిఫైస్ ఏంటంటే నేను వాలంటరీగా మైసెల్ఫ్ నేను దేవుడి కోసం దేవుడు వర్క్ చేయాలని కమిట్మెంట్గా నేను తీసుకుంటానన్నమాట ఆ స్టెప్. అంటే మెంటల్లీ ఫిజికల్లీ ఐఎమ్ ఓకే ఆల్ రైట్, బట్ నేనేంటంటే నేను సాక్రిఫైస్ అయిపోతాను దేవుడి పని చేయాలని ఒక్క ఉద్దేశం మీద నేను సాక్రిఫైస్ అయిపోతాను. సో ఇలా థర్డ్ పాయింట్ అంటే త్రీ పాయింట్స్లోని ఉన్నవాళ్ళు దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. కానీ దీనికి ఆపోజిట్గా ఇప్పుడు ఏంటంటే చాలా జెండర్స్ వచ్చేసినాయి, లెస్బియన్స్ అని, గేస్ అని, బైసెక్షువల్స్ అని, ఇంకా చాలా ఐక్యూఏ ప్లస్ అని పెట్టారు. ఏంటంటే ఇంకా ఎన్ని యాడ్ అవుతాయో తెలియదు ఎల్జీబీటీ కమ్యూనిటీలోని. సో వీళ్ళు ఏంటంటే ఒకళ్ళని చూసి ఇంకొకరు అట్రాక్ట్ అవ్వడం, లేకపోతే కొన్ని మూవీస్ చూడడం. ఒకప్పుడు ఏంటంటే అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక హెల్దీ రిలేషను, అట్మాస్ఫియర్, షేరింగ్, కేరింగ్ అన్నీ ఉండేవి. ఈవెన్ అమ్మాయి అమ్మాయి మధ్యన కూడా మంచి ఒక సిస్టర్ రిలేషన్స్ ఉండడం, వాళ్ళన్నీ షేర్ చేసుకోవడం, యూనో బట్టలు కానీ, మనీ కానీ, ఇంట్లో విషయాలు కానీ, పర్సనల్ ఇష్యూలు కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటూ చక్కగా ఒక హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేసుకొని కష్ట సుఖాలన్నీ పంచుకొని ఉండేవారు. పెళ్ళైపోయి వెళ్ళిపోయిన టైంలో కూడా ఎంతో బాధ వచ్చేది. అంత మంచి ఎథికల్ వాల్యూస్ తోటి పెరిగి మంచి హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని ఉన్న రోజుల నుంచి ఇప్పుడు ఏంటంటే హాస్టల్లో ఉన్నా, బయట ఉన్నా, లేకపోతే మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా సరే, మనం ఏదైనా బాధలో ఉన్నా, లేకపోతే ఎవరితేనా మనకి బ్రేకప్ అయినా, వీళ్ళు అమ్మాయి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి, నాకు బ్రేకప్ అయినా, సో ఒక అమ్మాయి వచ్చి నాకు కొంచెం ఓదార్చి చాలా సాఫ్ట్ అండ్ కైండ్తో మంచిగా మాట్లాడితే సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ కదా అని చెప్పి మనం అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎందుకు, ఆల్రెడీ ముందు మనం కొన్ని మూవీస్ చూడడము, కొన్ని సీన్స్ అలాంటివి చూడడము, ఇలాంటివి జరగడం వల్ల ఇలాంటి వాళ్ళు ఉన్నారని మన మైండ్కి తెలియడం, చూడడం, ఓకే ఇది ఒక జెండర్ ఉంది సో నాకు ప్రాబ్లం లేదు అన్న ఒక ఫీలింగ్కి వాళ్ళు వచ్చేసి అది ఇంకాస్త ఆపోజిట్ వాళ్ళని కూడా చేంజ్ చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు పర్లేదు అని పేరెంట్స్ని అయితే వాళ్ళు కన్విన్స్ అయితే కన్విన్స్ చేయడం, లేకపోతే ప్రాబ్లం లేదు మీరు లేకపోయినా పర్లేదు నా పార్ట్నర్ నాకు తోడుంటే చాలు అని ఎగ్నెస్ట్గా వెళ్ళి కూడా వీళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అలాగే ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి, లేదా కంప్లీట్ మ్యాన్ వచ్చి ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్, సేమ్ సెక్స్ మ్యారేజెస్, హోమోసెక్షువల్స్ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్, దేవుడు ఎంతవరకు ఇట్లని ఎంకరేజ్, అంటే ఇట్లా ఇట్లా ఈ జెండర్నే పుట్టించలేదు, అసలు పెట్టలేదు, ఒక యాడమ్కి ఈవ్నే పెట్టారు, స్టీవ్ అనేది పెట్టలేదు. అలాంటిది ఇది దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి విషయాలు? దేవుడు ఒక ప్లానింగ్ ఏంటంటే అడమ్ అండ్ ఈవ్ చక్కగా మ్యారేజ్ చేసుకొని పిల్లలకని విస్తరించి భూమిని అంతా మంచి మంచి హెల్దీ అట్మాస్ఫియర్, బెటర్ సొసైటీ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో యాడమ్కి ఈవెన్ పెడితే, ఇక్కడ ఏంటంటే నేను సేమ్ సెక్స్ మ్యారేజ్ని చేసుకొని సేమ్ జెండర్ని పెళ్లి చేసుకొని అక్కడ ఆ గాడ్కు ఉన్న పర్పస్ని, ప్లాన్ని మనం స్టాప్ చేసేస్తున్నాం, కంటిన్యూషన్ ఉండట్లేదు. ఈ బ్రూట్ అన్న ఒక ఛానల్ వాళ్ళు సర్వే చేశారు. వాళ్ళు ఏంటంటే మిగతా అంటే హర్యానా స్టేట్స్ అన్నిటిలోని కూడా వాళ్ళు సర్వే చేసినప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలకి ఎంకరేజ్ చేయలేదు, మాది ఇది కల్చర్ కాదు, మేము ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేయం, చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి, ఇలా రివర్స్లో వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ ఈ యంగ్ పీపుల్ని, యూత్ పీపుల్ని ఎంక్వైరీ చేసినప్పుడు, అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే నో ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి రైట్ ఉంది, హ్యూమన్ రైట్స్, ఫ్రీడము ఇలాగ మాట్లాడుకొని వచ్చారు. అంటే నా లైఫ్, నా ఇష్టం, నా డెసిషన్స్ అని చెప్పుకొచ్చారు. ఇందులో పేరెంట్స్, రిలేషన్స్, ఫ్యామిలీ ఎథికల్గా కరెక్టా కాదా, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇంకా అన్ని విషయాలు, సొసైటీ ఇవన్నీ వదిలేశారు. ఇప్పుడు రీసెంట్గా ఇవే జరుగుతున్నాయి. సో మన పిల్లలు పెద్ద అయ్యాక ఇది ఎంతవరకు యూనో మనం వాళ్ళని సేఫ్ గార్డెడ్గా ఎంత అంటే సపోర్ట్ చేస్తూ వాళ్ళని జెండర్ విషయం తెలియపరిచి పెంచేలా పరిస్థితిలో మనం ప్రజెంట్ ఉన్నాం, వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఇంకెలాగ చేంజ్ అవుతుందో, ఎన్ని జెండర్స్ వస్తాయో, ఆ ప్లస్లోని ఎన్ని యాడ్ అవుతాయో మనకు తెలియదు. సో ప్రజెంట్ మన పిల్లల్ని పేరెంట్స్గా ఆ కేర్ తీసుకోవాలి. జెండర్ విషయంలో చాలా బాగా కేర్ కూడా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. ఇది పేరెంట్స్కి నేను ఇచ్చే ఒక స్మాల్ సజెషన్. అండ్ ఈ టాపిక్ కోసం మీరు వీలైతే రేస్ చేయండి మీ వాయిస్ని, స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.